ओम श्री गुरुभ्यो नमः। पारिजातम चिट्टु ఈ పారిజాతం చెట్టు గురించి తెలుసుకుందాం. ఓకే, నేలపై పడిన తర్వాతే తన పూలను దైవారాధనకు ఉపయోగించాలని తాను దేవుని కోరిన వరం. ప్రపంచంలో ఏ చెట్టుకు లేని ప్రత్యేకత ఒక్క పారిజాతం చెట్టుకుంది. ఎందుకంటే ఇది చాలా పురాతనమైనది. అంతేకాదు, పురాణాలలో దీని గురించి అనేక కథలు ఉన్నాయి. పురాణ కథనాల ప్రకారం శ్రీకృష్ణ భగవానుడు సత్యభామ కోసం పారిజాత చెట్టును దివి నుండి బయటకు తీసుకొచ్చాడని మహర్షులు పండితులు చెబుతుంటారు. ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉండే ఈ చెట్టుకు ఎంతో ప్రత్యేకత ఉంది. దీని దిగువ భాగంలో ఈ చెట్టు ఆకులు మన చేతికి ఉండే 5 వేలల పోలి ఉంటాయి. దీనిపై బాగాన ఉండే ఆకులు 7 భాగాలుగా ఉంటాయి. దీనికి కాసే పువ్వులు చాలా అందంగా బంగారం రంగు తెలుపు రంగులో కలిసిపోయి చూడడానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ చెట్టును చాలామంది ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తారు. ఈ సందర్భంగా ఈ చెట్టుకు సంబంధించిన కొన్ని విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం. పురాణాల ప్రకారం పాలసముద్రం నుండి బయటకు వచ్చిన పవిత్రమైన వస్తువులలో ఒకటి పారిజాత చెట్టు. ఈ చెట్టు మీద కాసే పువ్వులు ఎప్పుడు మెరుస్తూనే ఉంటాయి. ఈ చెట్టును ఇంద్రుడు స్వర్గం తీసుకొచ్చినట్టు చాలామంది నమ్ముతారు. ఈ చెట్టు వయసు సుమారు 1000 నుండి 5000 సంవత్సరాల వరకు ఉంటుందని పెద్దలు చెప్తుంటారు. ఈ చెట్టుకు ఉండే మరో విశేషం ఏంటంటే దీని ఆకులు కానీ కొమ్మలు కానీ ఎప్పటికీ ఎండిపోయి రాలవు. ఇవి ఎప్పటికీ చాలా బలంగా ఉంటాయి. ఉత్తరప్రదేశ్లో ఉండే ఈ చెట్టును ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ నెరవేరుతాయని చాలామంది భక్తులు నమ్ముతారు. ఇది చాలా శక్తివంతమైన చెట్టు అని వారి ప్రగాఢ విశ్వాసం. మరో కథనం ప్రకారం విష్ణువు కోరిక మేరకు ఇంద్రుడు మానవజాతి ప్రయోజనాల కోసం ఈ పారిజాత చెట్టును భూమికి పంపాడు. ఈ పవిత్ర వృక్షం ఉత్తరప్రదేశ్లోని పరాబంకి సమీపంలోని కిందూరు గ్రామంలో ఉంది. ఈ చెట్టు అద్భుతంగా వికసిస్తుంది. దీనికి కాసే పువ్వులు తెల్లగా ఉంటాయి, పొడిగా ఉన్నప్పుడు పసుపు రంగులోకి మారుతాయి. ఈ చెట్టు చాలా ప్రత్యేకమైనది. ఇది ఒక సజాతీయ చెట్టు. పారిజాతం చెట్టు గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. ఉత్తరప్రదేశ్ ఎప్పుడైనా వెళ్ళినప్పుడు, ఇప్పుడు అడ్రస్ చెప్పాను నేను, ఈ వీడియో ఖచ్చితంగా చూడండి, మళ్ళొకసారి వినండి, ఆయన దర్శించుకోండి. సాక్షాత్తు దేవతలే ఈ చెట్టుని పునఃప్రతిష్ఠించారు. కాబట్టి పారిజాత చెట్టు శ్రావణ మాస సందర్భంగా అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు.